హలో మై డియర్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఇది నా ఫస్ట్ బ్లాగ్ వీడియో. ప్లీజ్ నా ఛానల్ని సపోర్ట్ చేసి ఎంకరేజ్ చేయండి. ఫస్ట్ వీడియో కాబట్టి సంథింగ్ స్పెషల్గా ఉండాలని కోరుకున్నా. ఏదైనా మంచి కంటెంట్ అందరికీ ఉపయోగపడేది చేయాలి అనుకున్నా. వీడియో పూర్తిగా చూడండి, ఎక్కడ స్కిప్ చేయకుండా. మీకు ఖచ్చితంగా నచ్చుతుంది. వీడియో నచ్చితే మాత్రం ఒక లైక్ ఇచ్చి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పటి జనరేషన్లో చాలామంది అమ్మాయిలు ఎక్కువగా ఫేస్ చేస్తున్న ప్రాబ్లం ఏదైనా ఉందంటే అది పీసీఓడీనే. పెళ్లి కాని అమ్మాయిలైతే ఈ పీసీఓడీ వల్ల ఇర్రెగ్యులర్ పీరియడ్స్తో సఫర్ అవుతున్నారు. ఇక పెళ్ళైన అమ్మాయిలైతే కన్సీవ్ అవ్వలేకపోతున్నారు. డాక్టర్ దగ్గరికి వెళ్తే వాళ్ళు చెప్పే మెయిన్ సజెషన్స్, మీ వే ఆఫ్ లైఫ్ స్టైల్ మార్చుకోండి, వెయిట్ లాస్ అవ్వండి అంటూ చెప్తున్నారు. మెయిన్ వెయిట్ లాస్ అవ్వడానికి చాలా రకాల డైట్లు చేస్తున్నారు. ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ అని, నో రైస్ డైట్ అని, ఇలా చాలా రకాల డైట్లు చేస్తున్నారు. మళ్ళీ నార్మల్గా కొంచెం రైస్ తిన్నా మళ్ళీ వెంటనే గెయిన్ అయిపోతున్నారు. నేనైతే ఈ వీడియోలో మీకు అలా కాకుండా ప్రాపర్గా లంచ్, బ్రేక్ఫాస్ట్, డిన్నర్ చేస్తూ మన హెల్దీ వేలోనే ఎలా వెయిట్ లాస్ అవ్వాలి ఈ వీడియోలో చూద్దాం. లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో. ముందు మార్నింగ్ ఒక హాఫ్ అన్ అవర్ పాటు వాకింగ్ చేయండి, చాలా మంచిది. బాడీ మొత్తం యాక్టివ్ అవుతుంది. డే వన్నే 30 మినిట్స్ వాకింగ్ చేయొద్దు. ఫస్ట్ డే ఒక 15 మినిట్స్, అలా వీక్లీ వీక్లీ ఒక 5 మినిట్స్ పెంచుకుంటూ వెళ్ళండి. మీకు మార్నింగ్ కుదరకపోతే ఈవినింగ్ అయినా ఓకే, బట్ మార్నింగ్ చేస్తే డబల్ ఓకే మీ బాడీకి. వాకింగ్ అయిన ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత వాటర్ని బాగా బాయిల్ చేసుకుని కొంచెం వేడిగా ఉన్నప్పుడే ఒక గ్లాస్ వాటర్ని స్లో స్లోగా తాగండి. ఒక గ్లాస్ ఫినిష్ చేశాక ఒక 5 to 10 మినిట్స్ బ్రేక్ తీసుకుని మరొక గ్లాస్ గోరువెచ్చని నీళ్ళలో ఒక హాఫ్ లెమన్ అలానే హనీ వేసుకుని తాగండి. హనీ అండ్ లెమన్ వాటర్ అయితే మనకి వెయిట్ లాస్ అవ్వడానికి ఉపయోగపడుతుంది. అలానే డే మొత్తంలో 2 to 3 లీటర్లు నీళ్లు ఖచ్చితంగా తాగండి. ఒక హాఫ్ అన్ అవర్ బ్రేక్ తీసుకుని బ్రేక్ఫాస్ట్ని చేసేయండి. బ్రేక్ఫాస్ట్లోకి హెవీ ఐటమ్స్ తీసుకోవద్దు. ఇడ్లీ, దోశ, ఉప్మా లాంటివి తినండి. ఇడ్లీ అయితే ఒక 3 మాత్రమే తినండి. దానిపైన ఒక స్పూన్ నెయ్యి వేసుకుంటే రోజంతా మీకు అది ఫ్యాట్నిస్తుంది. అలానే దోశలు అయితే బాగా పల్చినవి 2 మాత్రమే తినండి. ఉప్మా అయితే ఒక చిన్న బౌల్తో అలా తినండి. బ్రేక్ఫాస్ట్ అయితే మ్యాక్సిమం 8:30 to 9 ఫినిష్ చేసేయండి. తర్వాత 10:30 to 11 ఎనీ సీజనల్ ఫ్రూట్ తినండి. చాలామంది ఫ్రూట్ జ్యూస్ని చేసుకుంటారు, అదైతే నేను అంత రికమెండ్ చేయను. ఇలా ఫ్రూట్ పలంగా తింటేనే మనకి చాలా మంచిది. ఇక లంచ్లోకి అయితే పాలకూర చేస్తున్నా. ఇప్పుడు పీసీఓడీ గురించి డిస్కస్ చేద్దాం. పీసీఓడీ లేదా పీసీఓఎస్, ఈ రెండింటికి చాలామంది కన్ఫ్యూజ్ అయిపోతూ ఉంటారు. పీసీఓడి అంటే పాలిసిస్టిక్ ఓవేరియన్ డిసీజ్, పీసీఓఎస్ అంటే పాలిసిస్టిక్ ఓవేరియన్ సిండ్రోమ్. రెండు ఒకటే. ఈ పీసీఓడి రావడానికి మెయిన్ రీజన్స్ మన వే ఆఫ్ లైఫ్ స్టైల్, జంక్ ఫుడ్, మైదా ఫుడ్, ఫాస్ట్ ఫుడ్ ఇలాంటివి ఎక్కువగా తినడం వల్ల, సరైన నిద్ర లేకపోవడం వల్ల, అలానే ఒక్కసారిగా వెయిట్ గెయిన్ అవడం వల్ల. అందుకే ఈ ప్రాబ్లం. అంత షూర్గా ఎలా చెప్తున్నాను అని అనుకుంటున్నారా? నాకు కూడా ఒకప్పుడు పీసీఓడీ అనే ప్రాబ్లం ఉండేది. అందుకే దీని గురించి చాలా వీడియోస్ చూసి, చాలా డైట్స్ చేసి ఒక ప్రాపర్ అండర్స్టాండింగ్ వచ్చాకనే నేను మీకు చెప్తున్నాను. ఇప్పుడు మన లైఫ్ స్టైల్ని పూర్తిగా హెల్దీ వేలోకి ఎలా మార్చుకోవాలో చూద్దాం, ఓకేనా? ముందుగా అయితే జంక్ ఫుడ్, ఎస్పెషలీ మైదా ఫుడ్ని అవాయిడ్ చేసేయండి. ఇవేమీ తినకపోతే ఎలా అనుకుంటున్నారా? నాకు కాలేజ్ అయిపోయిన తర్వాత పెళ్ళైన 1 ఇయర్కే ఆల్మోస్ట్ 6 కేజీస్ పెరిగిపోయాను. అలా పెరగకూడదని డాక్టర్స్ చెప్పారు. అలానే పీసీఓడీ కూడా ఉందని చెప్పారు. దాంతో నేను ఒక 1.5 ఇయర్ పాటు మైదా ఫుడ్డే తినలేదు. మిమ్మల్ని అలా చేయమని చెప్పడం లేదు, కాకపోతే రెగ్యులర్గా తినకండి. వీక్లీ ఏదో అలా వన్స్, మంత్లీ ట్వైస్ తినండి. కాకపోతే అవాయిడ్ చేస్తే మీకు మంచి రిజల్ట్ ఉంటుంది. ఇంకా కంపల్సరీ రోజుల 8 అవర్స్ నిద్రపోతే చాలా మంచిది. అలానే నేను చెప్పిన డైట్ని కూడా ఫాలో అవ్వండి. మీరు పీసీఓడీ నుంచి బయటపడి రెగ్యులర్ పీరియడ్స్లోకి వస్తారు. అలానే పెళ్ళైన వాళ్ళు కన్సీవ్ కూడా అవుతారు. ఇక లంచ్లోకి అయితే ఒక బౌల్ రైస్, దానికి తోడు క్యారెట్ ముక్కలు లేదా కుకుంబర్ ముక్కలు, ఏదో ఒకటి. అలానే కూరలో కూడా ఏదైనా సరే, పాలకూర, తోటకూర మీకు నచ్చినవి. ఇంకా చెప్పాలంటే ఏ కూరగాయలైనా సరే, చికెన్, మటన్, ఫిష్ ఏదైనా, కాకపోతే డీప్ ఫ్రై, నార్మల్గా ఎక్కువ ఆయిల్ వేసినవి కాకుండా. అలానే ఒక బాయిల్ ఎగ్ని కూడా యాడ్ చేసుకోండి. చివరిలో ఒక గరిట అన్నంలో పెరుగు కూడా యాడ్ చేసుకుని లంచ్ని ఫినిష్ చేసేయండి. ఇక ఈవినింగ్ అయితే ఒక హెల్తీ స్నాక్ని ఇలా చేసుకోండి. 5 బాదంలు, 3 డేట్స్, 8 to 10 కిస్మిస్, 1 పిడికెడు పల్లీలు. ఇవే కాదు, మీకు నచ్చిన డ్రై ఫ్రూట్స్ ఏవైనా, జీడిపప్పు కాకుండా ఏమైనా తినండి. ఇక నైట్ డిన్నర్ అయితే చాలా లైట్గా చేయండి.
కేవలం ఒక పుల్క. నేనైతే చికెన్ కర్రీతో తింటున్నాను, మీకు నచ్చిన కర్రీతో తినండి. అలానే ఒక గ్లాసుని మజ్జిగ కూడా తాగండి. 7:30 లోపే డిన్నర్ని ఫినిష్ చేసేయండి. డిన్నర్లోకి పుల్కాలే కాకుండా పోహా, ఓట్స్ ఉప్మా ఏదైనా తినండి. ఇలా డైట్ని మెయింటైన్ చేస్తూ హెల్తీ వేలో బరువు తగ్గండి. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చింది, యూజ్ అయ్యిందని అనుకుంటున్నాను. వీడియో నచ్చితే లైక్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.